హాయ్ నా పేరు పావని రెడ్డి. మనం భయపడితే బైక్ కూడా డ్రైవ్ చేయలేము, అంటే స్కూటీ కూడా డ్రైవ్ చేయలేము. కాన్ఫిడెన్స్ ఉంటే కారు ఎక్సలేటర్ మన కాళ్ళ కింద ఉంటుంది, అలాగే స్టీరింగ్ మన చేతిలో ఉంటుంది. అందుకే కాన్ఫిడెన్స్ పెంచుకోండి, గౌరవం పెంచుకోండి. అలాగే లేడీస్ ప్రతి ఒక్కళ్ళు కారు ఉన్న వాళ్ళు కంపల్సరీ డ్రైవింగ్ నేర్చుకోండి, అప్పుడు మన కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. అంతకుముందు ఒక్కరోజు కార్ డ్రైవింగ్ చూపించానండి మీకు, ఒక్కరోజులో కార్ డ్రైవింగ్ వీడియో ఉంది మనకి. ఇప్పుడు నాకు పర్ఫెక్ట్గా డ్రైవింగ్ వచ్చింది, పర్ఫెక్ట్గా డ్రైవింగ్ ఇప్పుడు వీడియో తీసి చూపిస్తాను. ఈ వీడియోలో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంతకు ముందు వీడియోలో కొంతమంది నన్ను అడిగారు ఇంకా ఒక వీడియో చేసి చూపించండి అని చెప్పి రిక్వెస్ట్గా, అందుకే నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియో మొత్తం చూడండి. మీరు ముందు సీట్ అడ్జస్ట్మెంట్ పెట్టుకోవాలి మనం, అది మన కంఫర్టబుల్ బట్టి సీట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తర్వాత సీట్ బెల్ట్ కంపల్సరీ పెట్టుకోవాలి. క్లచ్ మీద, గేర్ మీద, బ్రేక్ మీద, రెండింటి మీద మనకు రెండు కార్డులు పెట్టాలి ఇలాగా. ఇది గేర్ సిస్టమ్ అండి. మనం గేర్స్ ఎలా వేయాలో నేర్చుకుందాము. 1, 2, 3, 4, 5 గేర్స్. ఇది రివర్స్ అన్నమాట. మనం ఇప్పుడు న్యూట్రల్లో ఉంది కదా, మన చేతికి, ఎడమ చేతికి లెఫ్ట్ సైడ్ పూర్తిగా స్ట్రైట్గా అనుకొని పైకి అనుకోవాలి, అప్పుడు ఫస్ట్ గేర్ పడుతుంది. ఎందుకంటే చూడండి ఫస్ట్ గేరు. అదే సైడు మళ్ళీ వెనక్కి అంటే లెఫ్ట్ సైడ్ వెనక్కి అంటే సెకండ్ పడుతుంది. సెకండ్ గేర్లో ఉన్నాం మనం. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్గా తీసుకొని న్యూట్రల్లోకి వచ్చి ముందుకు అనుకుంటే థర్డ్ అవుతుంది. అప్పుడు మళ్ళీ స్ట్రైట్గా వెనక్కి అంటే అప్పుడు ఫోర్త్ అవుతుంది. మళ్ళీ న్యూట్రల్లోకి వచ్చి పూర్తి రైట్ సైడ్ తీసుకొని సైడ్ అనుకొని ముందుకు అంటే ఫిఫ్త్ గేర్కి వస్తుంది. ఇదేనండి చాలా ఈజీ. ఇప్పుడు మనం రివర్స్ గేర్ ఎలా వేయాలో నేర్చుకుందామండి. న్యూట్రల్లోకి వచ్చాక గేర్ బాక్స్ లివర్ని ఇలా పైకని పూర్తి లెఫ్ట్కి తీసుకొని ముందుకు అనుకోవడమే. ఒక్కొక్క కార్కి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుందండి. బ్రేక్ తీసుకోవాలి, తర్వాత గేర్ మన న్యూట్రల్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి, తర్వాత ఇగ్నిషన్ ఇచ్చుకోవాలి. ఇప్పుడు ఇగ్నిషన్ ఇచ్చుకున్నాం కదా, మనం క్లచ్ తొక్కి న్యూట్రల్లో ఉంది బండి, ఇప్పుడు ఫస్ట్ గేర్ మూవ్ చేస్తాం. బ్రేక్ తీసుకొని బ్రేక్ మీద ఒక కాలు ఉంచానండి. మనం ఎప్పుడైనా గేర్స్ మార్చేటప్పుడు కంపల్సరీ క్లచ్ మీద ఒక కాలు ఉండాలి. హ్యాండ్ బ్రేక్ తీసుకున్నాను, తర్వాత స్లోగా క్లచ్ వదిలేసి యాక్సిలరేటర్ ఇస్తున్నాను. స్లోగా చూడండి, సెకండ్ గేర్ వేసుకుంటున్నాను. క్లచ్ తొక్కాను, సెకండ్ గేర్ వేసుకుంటున్నాను. స్పీడ్ 20-25 మధ్యలో ఉందండి. క్లచ్ తొక్కి థర్డ్ వేసుకుంటున్నాను. చూడండి అంత చాలా సింపుల్గా ఉంది డ్రైవింగ్, ఏం భయపడక్కర్లేదు. క్లచ్ తొక్కి ఫోర్త్ వేసుకున్నాను, తొక్కి ఇప్పుడు బ్రేక్ వేసుకున్నానండి. మళ్ళీ మనం ఫస్ట్ గేర్ నుంచి చూద్దామండి. బండి న్యూట్రల్లో ఉంది, ఫస్ట్ గేర్ వేసుకున్నాను, క్లచ్ స్లోగా వదిలేసుకుంటే యాక్సిలరేటర్ ఇచ్చాను. చూడండి బండి మూవ్ అవుతుంది. తర్వాత నేను సెకండ్ గేర్ వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా కంపల్సరీ గేర్స్ మార్చుకునేటప్పుడు క్లచ్ పూర్తిగా తొక్కి వేసుకోవాలి. అలాగే మనం స్పీడ్గా మూవ్ అవుతున్నప్పుడు ఫ్రంట్ ఏదైనా వస్తున్నా కూడా మనం ఏ గేర్లో ఉన్నా పర్లేదు, సడన్గా బ్రేక్ వేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ గేర్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు థర్డ్ గేర్ వేసుకున్నాను క్లచ్ తొక్కి.
దూరు కదండి, అందుకే కొంచెం స్లోగా వెళ్తున్నా థర్డ్ గేర్లో. ఇప్పుడు ఫస్ట్ దక్కిని ఫోర్త్ గేర్ వేసుకుంటున్నాను. ఎక్సలేటర్ ఇస్తున్నాను చూడండి, బండి ఇప్పుడు 40-45 మధ్యలో వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు నేను క్లచ్ తొక్కి ఫిఫ్త్ గేర్ వేసుకున్నాను. చూడండి క్లచ్ తొక్కి ఇప్పుడు నేను ఫిఫ్త్ గేర్ వేసుకున్నాను. సింపుల్ అండి, ఏం లేదు, చాలా ఈజీ. నేను స్లోగా మూవ్ బండి స్టాప్ చేస్తున్నాను, స్లోగా బ్రేక్ అప్లై చేస్తూ క్లచ్ కూడా తొక్కాలి. చూడండి ఆగిపోయింది. ఇంతేనండి, చాలా సింపుల్. కార్ నేర్చుకోవడం అనేది చాలా సింపుల్, మీరేం భయపడద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానం అనేసి మనకు మనం అనుకోవటం కాదండి, వాళ్ళలాగా మనం కూడా కాన్ఫిడెన్స్ పెంచుకొని వాళ్ళు ఏమైతే చేస్తున్నారో అవన్నీ కూడా మనం చేసి చూపించగలగాలి. అప్పుడే మనం ఆడవాళ్ళు మగవాళ్ళతో సమానమని మనం చెప్పుకుంటాము. అందుకే కాన్ఫిడెన్స్ పెంచుకోండి. ఇంట్లో ఉన్న కారు ఉన్న ప్రతి ఒక్క లేడీ కూడా కారు నేర్చుకోండి. ఎంతో సింపుల్ అండి, చాలా ఈజీ.